నీకు టికెట్ ఇచ్చినంట గత్తమ్మి సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పని చేస్తుంటి తమ్మి నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చం తమ్మి నీ కోసమే పని చేస్తా తమ్మి అన్నా తమ్మే నిన్ను గెలిపిస్తా తమ్మి తమ్ముడు అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైంది మొన్న తమ్మిది ఆగిపిచ్చిండి అన్నా అక్కడనే దాగి నిద్రపోయినా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా ఇవాళ అట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా గాడెవడో తెలవాలే గాని గాన్ తలకాయ తీసేస్తా అన్నా ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా భగవంతుడు 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 ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది క్యూరే ఏ రాజా ఎలక్షన్లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటరికి 100 200 ఇస్తామంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటు ఎవరికేస్తారో తెలీదు అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలం పాటలో ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్గా మనకే వస్తాయి మరి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీ కారణంగానే ఓట్లన్నీ ఒక పార్టీకి ఇచ్చి గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా హాయ్ జేపీ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ రుచిదేవి గారు థాంక్యూ ఐ వాంట్ టు సీ యు హోమ్ విద్ ఇన్ 1 అవర్ మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి కాకితో కబరంపిన వచ్చేస్తాను బై డార్లింగ్ రాజా వేలం పాటకి డబ్బులు మీ లవ్ ఉంది కదండి రాస్కెల్ రాజా జేపీ నువ్వు ఎలక్షన్లో ఇండిపెండెంట్గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు నా మాట వినాలి మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి చెప్పండి మిస్టర్ రావు మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో నాయకులు ఎగబడి 300,000-400,000 పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచిగారు గుడ్ లెట్స్ షేక్ హ్యాండ్ మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000 ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయాలి వేస్తా సార్ ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి కాబట్టి వేలం పాటలు పడక మాకు డబ్బు ఇవ్వండి ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం 20,000 ఓట్లకు దేవుడి పాట 10 లక్షలు 15 లక్షలు జేపీ పాట 15 లక్షలు 20 లక్షలు భగవంతుని పాట 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు 35 లక్షలు 40 లక్షలు 45 లక్షలు 60 లక్షలు 65 లక్షలు 80 లక్షలు భగవంతుని పాట 80 లక్షలు
భగవంతుని పాట 80 లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి మిగతా మిడిల్ క్లాస్ ఓట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం తమ్మి భగవంతుడు గొడ్డలి గుర్తుకే గొడ్డలి గుర్తుకే గొడ్డలి గుర్తుకే భగవంతుడు 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 ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్కి విమాన మార్గం ఉంది హైదరాబాద్కి రైలు మార్గం ఉంది హైదరాబాద్కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓడర్ ఏవో తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్కి ఓడర్ ఏవేలా తప్పిస్తావురా పిచ్చివదవా తప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోఫర్లు చేరి భ్రష్టు పట్టిస్తున్నారు ఓడర్ ఏవో తప్పిస్తావంటండి అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్కి ఓడర్ ఏవో తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి మనవి చేస్తున్నాను ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము 1947 సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా సిగ్గుచేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచే ఎలిమినేట్ చేయాలి ఉళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జేపీ గారు 1,000,000లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా 1,000,000లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ గారు జేపీని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు ఆయన అనుచరులలో కొందరు ఎంపీడీసీ జెడ్పీడీసీలు కూడా ఉన్నారు రాజా ఎక్కడికి లేస్తున్నావు జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు నా పేరు భగవంతు 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 ఇది గుండె ఇక్కడ పొడవను ఇవి మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన చస్తారు కాబట్టి పొడవను ఇది వెన్నెముక ఇక్కడ పొడవను ఇక్కడ 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 పొడుస్తాను ఇక్కడ 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 చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో నీకు తెలుసు కదా తెలుసు పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం 10,000 ఓట్లకు సమానం 10,000 ఓట్లకు సమానం